Hi friends, welcome to my channel Shivamek. Friends, here is an interesting topic. Basically, two wheeler ante bike anedi road meeda eppudu aagipindante meer em chestaru friend call chesukovo lekapothe mechanic meeku telisina mechanic call chesukovo lekapothe direct nettukunta ellipodamo chestaru kaani meeru daggara unde tool kit ante seat kinda tool kit gaani tool chamber lo unde tool kit gaani teesukoni dani help tho mee bike meere start chesukoni vellagaligaye tip aithe nenu ikkada cheppagalutanu. సో గైస్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే నా వెహికల్. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఈ దీన్ని చూపించడానికి మాత్రం నేను ఇంతవరకు వెయిట్ చేసి స్టార్టింగ్ చేయడం మాత్రం వీడియో రూపంలో చేద్దాం అనుకున్నాను. ఇదైతే ఈ బండికి వచ్చిన టూల్ కిట్. ప్రతి టూల్ కిట్లో ఈ స్క్రూడ్రైవర్ పైప్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇంజన్ వరకు వెళ్దాము. ఇదైతే బోర్, ఇది హెడ్ అంటారు. ప్లగ్ క్యాప్ తీసేద్దాం. ప్లగ్ క్యాప్ చెక్ చేసుకోండి, ఏమైనా డ్యామేజ్ ఉంటుందేమో. అండ్ ఇది ప్లగ్, ఆ పైప్ ఉంది కదా టూల్ కిట్లో వచ్చిన పైపు, దాన్ని తీసుకొచ్చి ఓపెన్ చేయడానికి ఆ పైప్ యూస్ అవుతుంది. ఈ ప్లగ్ క్యాప్ అయితే సైడ్ పెట్టేద్దాం మనము. ఈ పైపును మనము చేతితో తిప్పలేం కాబట్టి స్క్రూడ్రైవర్ తీసుకున్నాం. స్క్రూడ్రైవర్ తీసుకుని హోల్ ఉంది కదా, ఆ హోల్లో పెట్టి యాంటీ క్లక్ వేసి తిప్పాలన్నమాట. అంటే టైం వెనక్కి తిరుగుతుంది కదా, ఆ డైరెక్షన్ తిప్పాలన్నమాట. లూజ్ అయింది. కొద్దిగా తిప్పిన తర్వాత మనం చేతో అయినా లూజ్ చేసేయచ్చు. ఇది కొంచెం టైట్గా ఉంది, చాలా రోజుల తర్వాత తీయడం కదా, అందుకు కొంచెం రస్ట్ ఫామ్ అయినట్టున్నది. మీకైతే కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు ఫ్రీగా చేతితోనే తిరిగేస్తుంది, చాలా టైట్గా ఉంది. మీకైతే ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్లగ్ అయితే ఎంత బ్లాక్ అయిపోయిందో. ఖచ్చితంగా బ్లాక్ అయినట్టు ప్లగ్ ప్రాబ్లమ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, 90% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్లగ్ బ్లాక్ అయ్యింది అంటే మీ బండి స్టార్ట్ కనెక్ట్ లెక్క. అండ్ ప్లగ్ ఇంపిన తర్వాత మీకు అర్థమైపోతుంది, ప్లగ్ కలర్ చూసిన వెంటనే ఓహో ఇది బ్లాక్ కలర్ ప్లగ్ ప్రాబ్లం అనేసి. మీ బైక్ ఇస్తూనే ఆ బ్లాక్ కలర్ నీట్గా పోయే వరకు కొంచెం గీకండి, రఫ్ చేయండి బాగా. బ్లాక్ కలర్ అంతా పోవాలి నీట్గా. బైక్ యూజ్ చేయండి, ఏం కాదు. మీ దగ్గర ఎనిమి పేపర్ ఉంటే కానీ, లేకపోతే శాండ్ పేపర్ అంటే ఎనిమి పేపరే, శాండ్ పేపర్తో రఫ్ చేయండి. లేకపోతే ఇట్లా కీ ఉంటే మాత్రం కీతో, ఎమర్జెన్సీ అయినాక ఖచ్చితంగా కీతో తీయాల్సిందే. అండ్ మీ బైక్ కీకి రింగ్ వస్తుంది కదా, ఆ రింగ్ను కొంచెం ఇట్లా తీయండి, బయటికి తీయండి. పిన్ వచ్చేసి మనము ఈ ప్లగ్ దగ్గర గ్యాప్లో పెట్టాలన్నమాట. గ్యాప్ పెంచాలి, ఆ గ్యాప్ అనేది పెరగాలి, పైకి పెరగాలి. ఆ పిన్ పట్టే సైజు ఉంటే ప్లగ్ ఖచ్చితంగా కండిషన్లో ఉన్నట్టే లెక్క. సో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఆ గ్యాప్ ఉందంటే మీ బండి ప్లగ్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంటే లెక్క. ప్లగ్ మళ్ళీ బిగించేద్దాం. అండ్ దీని ప్లగ్ క్యాప్ అయితే మాత్రం అలా ఎలా ఉండేది అలా పెట్టేద్దాం, కొంచెం నీట్గా పెట్టేయండి. అండ్ కీ స్టార్ట్ చేసి కిక్కర్ కొట్టి చూద్దాం. స్టార్ట్ అయింది, మీకు ఆ సౌండ్ వినిపించదు అనుకుంటా. స్టార్ట్ అయితే అయింది బండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంత ఈజీ టిప్తో మీరు కన్నా మీ బైక్ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంతలో ఒక ట్రిక్ ఉంది, ఇంకొక మెలిక ఉంది. 80% ఆఫ్ వెహికల్స్ మాత్రమే ఈ వేలో స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. అండ్ మిగతా 20% ఛాన్సెస్ ఏమి ఉంటాయంటే దానికి కరెంటు ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కంప్రెషన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకా ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉండొచ్చు, వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 80% ఆఫ్ వెహికల్స్ అయితే మాత్రం నేను చెప్పిన వేలో అయితే ఈజీగా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది, లైక్ అయితే కంపల్సరీ కొట్టండి.